బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి అప్పుడే వారం గడిచిపోయింది. సెప్టెంబర్ 1న మొదలైన ఈ షోలో 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. విష్ణు, ప్రియా, సోనియా, నిఖిల్, పృథ్వీ, శెట్టి, నాగమణికంఠ, బెజవాడ, బేబక్క, కిరాక్, సీత, యశ్వి గౌడ్, ప్రేరణ, నబీల్, అఫ్రిది, అలాగే అభయ్ నవీన్, శేఖర్ బాషా, ఆదిత్య, ఓం, నైనిక ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావుపూడి ప్రాంక్ చేయడంతో నాగమణికంఠ ఒక్కసారిగా అతన్ని టార్గెట్ చేశారు కంటెస్టెంట్స్. తనను ఎలిమినేట్ చేసిన వ్యక్తులపై ఫైర్ కావడంతో పాటు తన గురించి ఏం తెలుసుకొని తాను అందరికీ దూరంగా బతుకుతున్నానని ఆత్మహత్య చేసుకుందామనుకునే సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా తండ్రి లేడని, స్టెప్ ఫాదర్ వల్ల సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పాడు. అయితే దీంతో అయ్యో పాపం అనుకునేలా చేశాడు. దీంతో మణికంఠ ఒక్కసారిగా క్లిక్ అయ్యాడు. కొన్ని విషయాలు హైడ్ చేస్తూ తనను తాను ఎవరితో కలవకుండా హైడ్ అవుతూ ఎలిమినేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు. అతడి కథ విన్న కంటెస్టెంట్స్ ఏడుస్తూనే సింపతి గేమ్ ఆడొద్దని పేర్కొన్నారు. యుఎస్ నుండి తనను భార్య వెళ్ళగొట్టిందని, తన బిడ్డ తనకు కావాలంటూ ఏడ్చాడు. దీంతో నెటిజన్లకు మణికంఠపై సింపతి వస్తూనే ఆయన భార్యపై నెగిటివ్ మొదలైంది. అంతలోనే ఇంట్లోకి అడుగుపెట్టిన మణి తాను ఇక్కడికి రావడానికి భార్య కారణమని, ఆమె భార్య బంగారం అని, తన వాళ్ళు తనకు కావాలంటూ ఎమోషనల్ అయ్యాడు. తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటూ చెప్పి బాధపడ్డాడు. దీంతో అతడిపై జాలి కలిగింది నెటిజన్లకు. అలాగే అతడి ఇన్స్టాలో భార్య పిల్లల పిక్స్ లేకపోవడంతో నిజమేనని అనుకున్నారు. కానీ ఇది కూడా బిగ్ బాస్ స్ట్రాటజీ అని తెలుస్తోంది. కాగా ఇప్పుడు బిగ్ బాస్ మణికంఠ పెళ్లి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో పెళ్లి కొడుకుగా మెరిసిపోతున్నాడు. కుర్రాడిలో కాస్త ఎక్స్ట్రాలు ఉన్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక నెటిజన్లు తమ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కిత్తకిత్తలు పార్ట్ 2 చూసినట్లు ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక నాగమణికంఠ ఆట తీరు విషయానికి వస్తే బిగ్ బాస్ ఇంట్లో టార్గెట్ అయిన వ్యక్తికి మద్దతుగా నిలుస్తూ ఉంటారు. ఈ సీజన్లోనూ అదే రిపీట్ అయింది. అతడినే చాలామంది ట్రిగర్ చేయడం, ఎమోషనల్, తన బాధను చెప్పుకొని ఏడవడం, బిగ్ బాస్ కూడా బూస్టప్ ఇవ్వడంతో అతడిపై సింపతి ఏర్పడింది. ఈ వారంలో ఎలిమినేషన్ రేస్లో కూడా ఉన్నాడు. ఇతడిని ఇంట్లో నుండి పంపించాలని అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు కొనసాగేలా ఓట్లు వేస్తున్నారని తెలుస్తోంది.